హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి శ్రీ కనికా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు చూపిస్తున్నాను మీకు వీడియో. ఇది కూడా మా మమ్మీ వైస్ సంఘానికి లాస్ట్ ఇయర్ మహిళా సంఘానికి ప్రెసిడెంట్గా మా మమ్మీ చేశారు. సో అప్పుడు లాస్ట్ ఇయర్ ఇది కూడా, లాస్ట్ ఇయర్ది ఇప్పుడు పెడుతున్నాం ఏంటి అని అనుకోవచ్చు కదా. నేను వీడియోస్ క్లియర్ చేస్తున్నప్పుడు నాకు ఈ వీడియోస్ కనబడ్డది. ఎంత బాగా చేశారు మీరు కూడా చూసి, ఒక మీరు కూడా చూసి దేవుడికి దండం పెట్టుకుంటారు అనుకొని, అండ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పని చూపిస్తున్నా మా మమ్మీ వాళ్ళు ఎంత బాగా చేశారు అనేది. ఆ రోజు మార్నింగ్ నుండి అన్నీ జరిగాయండి, అభిషేకాలు పూజలు అన్నెన్నో. బట్ నా దగ్గర అన్ని వీడియోస్ లేవు. నా దగ్గర ఉన్న వీడియోస్తో మీకు నేను చెప్తున్నా. 108 ప్రసాదాలు మార్నింగ్ టైం పెట్టారు, అన్ని రకాలున్ను. అది కూడా అందరి దగ్గర నుండి కలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ క్లిప్లోన మీరు ప్రసాదాలన్నీ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్ హారతులు ఇచ్చారు, 64 హారతులు ఇచ్చారు. అన్నీ ఒక్కొక్క రకము చూసారు కదా, చీర, గాజులు, పసుపు, కుంకుమ పువ్వులు, అన్నీ 64 ఐటమ్స్తో ఇలాగా ఇచ్చారు. అందులో నేను కూడా ఒకటి ఇచ్చాను. అందులో నేను శంఖు చక్రాలతోటి హారతి ఇచ్చాను. మరి ఇక్కడ మేము ఇలాగా పూజ అనేది చేసుకున్నాము. అండ్ మీకేమైనా ఐడియాస్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం మా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. మీ కామెంట్స్ వల్ల మాకు ఇంకా కొత్తగా ఏమైనా చేయగలిస్తే మేము చేయగలుగుతాము. మీరు డీటెయిల్గా చూసారు కదా, కాయిన్స్, దేవుడు అండ్ తులసి చెట్టు, పింఛము, పసుపు, కుంకుము, పువ్వులు అండ్ ఉసిరికాయలు, ఎన్ని రకాలు ఉన్నాయి కదా, గాజులు, స్పైసెస్, తమలపాకులు అన్నిటితో ఇచ్చాము. ఇది ఏంటి అంటే దేవుడికి ఇచ్చే ముందు చిన్న ఉయ్యాల్లోన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, దానికి ముందు హారతి ఇచ్చాము. ఇచ్చి దాని తర్వాత పట్టుకొని వెళ్ళి దేవుడికి ఖాళీ ఉంటుందండి కొంచెము, ఆ రౌండ్గా తిరిగి అలాగ వెళ్ళి హారతి ఇచ్చాము. చూసారు కదా అక్కడ, అలాగ అందరం కలిపి వెళ్ళి లైన్లో నించొని దేవుడికి హారతి ఇచ్చాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నా టర్న్. చూసారా, నేను శంఖు చక్రాలతో ఇచ్చాము అని చెప్పాము కదా, అలాగే ఇచ్చారు. మేము తీసుకొని వెళ్తే పంతులు గారేమో దేవుడికి హారతి ఇచ్చారు. 64 హారతులు అన్నాను కదా, సో 64 మెంబర్స్ తోటి ఇచ్చారు హారతి. అండ్ అందరూ వచ్చారు, మా ఐషియస్ లేడీస్ అందరితోటి హారతి ప్రసాదాలు అన్నీ చేపించారు. అది అయిపోయిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోయానండి. మెయిన్ హారతి ఇచ్చారు, చూసారా, అక్కడ దేవుడి దగ్గర కూడా పంపిస్తారు. మీరు కూడా దేవుడిని చూసారా, ఎంత చక్కగా ఉన్నది కదా అమ్మవారు. మీరు కూడా దేవుడిని దండం పెట్టుకోండి, మంచి జరగాలని చెప్పని. చూసారు కదా చాలా క్యూట్ అండి, నాకు చాలా క్యూట్గా అనిపించారు ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే. మా మమ్మీ ప్రెసిడెంట్ అని చెప్పాను కదా, నేను మా మమ్మీకి అడిగా, మమ్మీ నేను కూడా లోపలికి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుంటానంటే, మమ్మీ ఏమో పంతులు గారికి అడిగితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి చూడగానే నాకు వన్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటారు చూసారా, దేవుణ్ణి చూస్తే ఒక వైబ్రేషన్స్ వస్తుంది అంటారు, అలాగా ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చింది. అండ్ అలాగ అన్ని హారతులు అయిపోయాక ఇంకా దేవుణ్ణి ఉయ్యాల్లో ఉంది కదా విగ్రహం బొమ్మ, దానికేమో జోలపాట పాడి భజో పెడుతున్నారు. సో అలాగా జరిగింది ఆ రోజు. నేను దాని తర్వాత వెళ్ళిపోయాను వెంటనే, అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి. ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయి అంటే మా మమ్మీ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు దగ్గర కూడా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ పూజ అయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు, ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాను.